కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో శ్రీకృష్ణ ఆలయం వీధిలో వెలిసిన శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మరియు శంఖవరం మండల ఎంపీపీ పర్వతరాజు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా శ్రీకృష్ణ వీధిలో వెలిసిన శ్రీ విజయ దుర్గా అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని, ప్రతి సంవత్సరం విజయ దుర్గా యూత్ సంఘం సభ్యులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని ఆలయ ధర్మకర్త కారుకుండ శ్రీనివాసరావు మరియు శ్రీమతి కారుకుండ గంగభవాని దంపతులన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 600 పైగా మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం కృష్ణాలయ వీధిలో ఆరుకొండ శ్రీరాయుడి దగ్గర వేసిన విజయ దుర్గ అమ్మవారి దసరా నవోత్సవాలు నవరాత్రులు స్టార్ట్ అయ్యండి. గత 15 సంవత్సరాల నుంచి ఆరుకొండ శ్రీరాయుడి దగ్గర వేసిన నవరాత్రుల్లో భాగంగా సుమారు 600 మంది మహిళలచే బోనాలు ఎత్తుకుని స్థానిక శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు, గౌరవ మండల కృష్ణ గారు, ఎంపీపీ రాజుబాబు గారు ఆధ్వర్యంలో విజయ దుర్గ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది.